3వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి డి తిప్పేనాయక్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో గల వివేకానంద మీటింగ్, హలో పల్స్ పోలియో కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహ నాయక్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ డి తిప్పే నాయక్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పల్స్ పోలియో కార్యక్రమంలో విధిగా పాల్గొని 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ 2 చుక్కలు పోలియో చుక్కలు వేయించాలన్నారు. డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ జె నరసింహ నాయక్ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న మొత్తం 194,332 మంది 5 సంవత్సరాలలోపు చిన్నారులు ఉన్నారని, జిల్లాలో మొత్తం 13.74 పోలియో చుక్కల కేంద్రాలు, 125 మంది సూపర్వైజర్లు, 48 మంది మొబైల్ టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి కె రత్నకుమార్, వివిధ శాఖల అధికారులు మరియు వైద్యారోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలానే మనకి చిల్డ్రన్స్ అయితే టోటల్ ఈ హై రిస్క్ ఏరియాలో మనం 17,765 మంది చిల్డ్రన్స్, ఈ కొద్దిగా డిఫికల్ట్ ఏరియాలో ఉండే చిల్డ్రన్స్ ఉన్నారు సార్, వాళ్ళని కవర్ చేయడానికి కొద్ది లైన్ డిపార్ట్మెంట్ సహకారం మాకు అవసరం అవుతుంది సార్ మీరు చెప్పినట్టు. అలానే నెంబర్ ఆఫ్ ఈ మనకైతే పల్స్ పోలియో వ్యాక్సిన్ డోసెస్ అనేది మనకి వచ్చున్నాయి ఆల్రెడీ, 243,000 డోసులు మనకి ఆల్రెడీ మన దగ్గర చేరున్నాయి, ఐపీఎస్సీకి కూడా పంపించడం జరిగింది సార్. చిల్డ్రన్స్ ఏమో మనం ఎక్స్పెక్టెడ్ చిల్డ్రన్స్ 194,332 మంది ఎక్స్పెక్టెడ్ చిల్డ్రన్స్ ఉన్నారు సార్.